హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ సేమియా ఇంకా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నార్మల్గా ఈ పాయసాన్ని షుగర్తో చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఇలా బెల్లంతో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం చేసుకోవడానికి ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి గంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని గంట ముందు నానబెట్టి ఉంచాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని లైట్గా వేయించుకోవాలి కాజు ఇంకా బాదాంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియాని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక కప్పు సేమియాని తీసుకుంటే అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఇలా సేమియా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన కాస్త మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులోకి ఆరు కప్పుల చిక్కటి పాలు రెండు కప్పుల నీళ్ళను వేసుకొని ఈ పాలను మరిగించుకోవాలి మీరు కావాలంటే ఈ పాయసాన్ని నీళ్లు వేయకుండా మొత్తం పాలతోని కూడా చేసుకోవచ్చు ఈ పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లను తీసేసి నానిన సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని గంటపాటు నానబెట్టాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల బెల్లాన్ని కరిగించుకుందాం వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం తురుమును వేసుకున్న తర్వాత పావు కప్పు నీళ్లను కూడా వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఒక కప్పు సేమియా ఇంకా అరకప్పు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి లేదా మీరు తీపి తక్కువ తినేటట్టయితే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లంపాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోవాలి ముందుగా నేతిలో సేమియాని వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న సేమియాని కూడా వేసుకుని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా ఉడకటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఈ పాయసాన్ని పండగలప్పుడు కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా క్విక్గా ఈజీగా చేసి పెట్టవచ్చు పాయసం ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త చిక్కబడ్డాక రెండు మూడు యాలకలను దంచుకొని ఇలాచి పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయసాన్ని పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత పాయసం ఇలా చల్లారాక ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకొని వేసుకోవాలి బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవటం వల్ల ఆ డస్ట్ మొత్తం ఫిల్టర్ అవుతుంది ఇలా పాకాన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసం పది నిమిషాలు చల్లారిన తర్వాతనే చేసుకోవాలి ఇలా బెల్లం పాకం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం బెల్లం పాకాన్ని వేసుకున్న తర్వాత పాయసాన్ని మరలా ఉడికించాల్సిన అవసరం లేదు బెల్లాన్ని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మళ్ళీ ఉడికించే అవసరం లేదు ఈ పాయసాన్ని వేడిగా తిన్నా చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్